तिरुपति एमआरपल्ली एआर ग्राउंड वेदिकगा निर्वहिंचिन एपी पोलीस 63वा ड्यूटी मीट मुगिंपु वेडुकल चिवरी रोजु कार्यक्रमालु अट्टहासंगा जरिगायि। तिरुपति परिसर प्रांताल नुंडि विविध पाठशाल मरियु कलाशाल विद्यार्थुलु ई वेडुकलकु हाजरयारु। వివిధ జిల్లాల నుండి పోలీస్ బెటాలియన్స్ విచేయగా దిశ ఏపీ పోలీస్ సేవా యాప్ వంటి ఏపీ పోలీస్ శాఖకు చెందిన వాటి కోసం మరో 16 ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేశారు। ఇందులో భాగంగా 51 స్టాల్స్ లో పోలీసుల నుండి సందర్శకులకు అవగాహన కల్పించారు। డ్యూటీ మీట్, సింపోజియం, తదితర కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో 18 పోలీస్ యూనిట్ల నుంచి వివిధ కేసుల్లో లభించిన ఆయుధాలను, ఎర్రచందనం దొంగలను, 250 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పిస్టల్, రైఫిల్, బాంబ్ నిర్వీర్యం చేసే ఆధునాతన పరికరాలను ప్రదర్శించారు। కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన మరియు స్పోర్ట్స్ విభాగాల్లో విజయం సాధించిన పోలీసులకు బహుమతులు అందించారు। ఇప్పుడు మీరు విశాఖపట్నం సిటీ పోలీస్ స్టాల్ లో ప్రెజెంట్ ఉన్నారు। సో విశాఖపట్నం సిటీ పోలీస్ తాలూకా కాన్సెప్ట్ విజన్ సర్వీస్ అండ్ ప్రొటెక్షన్ అనే నినాదం తోటి పోలీస్ సిటీ పోలీస్ వెళ్తుంది। సో సిటీ పోలీస్ కాన్సెప్ట్ ఏంటి, మా మిషన్ ఏంటి, విజన్ ఏంటి, వాల్యూస్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సిపి గారు డిజైన్ చేసి దీన్ని పంపించారు। దిస్ ఇస్ ద విశాఖపట్నం ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, హౌ వి ఆర్ సేఫ్ గార్డింగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ అనేది మా సబ్సిక్వెంట్ దీంట్లో చూడొచ్చు, మా మిషన్ విజన్ దీంట్లోనే। అదేవిధంగా ఇక్కడ మేము ప్రజెంట్ మాకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది। ఒక హోమ్ గార్డ్ ఉన్నారు, విడో షీజ్, ఆమెకి చిన్నప్పటి నుంచి ఇద్దరు భర్త లేరు, అప్పటి నుంచి కూడాను ఇద్దరు కూతుర్ని ఇద్దరిని బ్రాటప్ చేసి ఒకరిని డాక్టర్గా ఒకరిని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా తీసుకురాగలిగారు ఆమె కష్టం మీద। అదొక ఇన్స్పిరేషన్ స్టోరీ। అదేవిధంగా మేము దిశ పోలీస్ స్టేషన్ దిశ కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పేసి మేము రన్ చేస్తున్నాం దీన్ని। ఈ ఏమైనా ఇష్యూస్, లేడీ ఇష్యూస్, హెరాస్మెంట్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ సెంటర్స్ దాంట్లోని డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన అఫీషియల్స్ని అందరినీ కూడా దాంట్లో గ్యాదర్ చేసి అక్కడ వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తాము। అదేవిధంగా ఇక్కడ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం అని అంటే మనకి యాక్చువల్గా సివిల్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా యాక్చువల్గా పోలీస్ కెనాట్ డీల్ డైరెక్ట్లీ, చట్టబద్ధంగానే చేయగలం, కనుక దాంట్లోని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అథారిటీస్ని అటు జ్యుడిషియరీ, ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విక్టిమ్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హౌ టు ప్రొసీడ్, లీగల్లీ ఏ విధంగా వెళ్ళగలరు అనే ఉద్దేశంతో మేము వాటిని వాళ్ళకి గైడ్ చేస్తాం। దాంట్లోని ఒక రిలీఫ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము। అదేవిధంగా మేము విశాఖపట్నం ఇది ఈ మధ్యకాలంలో కొద్దిగా డ్రగ్స్ బాగా కొద్దిగా వాడకం పెరుగుతుంది, తర్వాత గంజాయి వ్యాపారం మాకు ఏజెన్సీ ఉండడం వల్ల గంజాయి ఎక్కువ మూవ్ అవుతుంది, సో దాన్ని హౌ వీఆర్ కంటైనింగ్ దానికి సంబంధించిన రీసెంట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా అచీవ్మెంట్. అదేవిధంగా మీరు ఒక ఈ మధ్య ఎల్జీ పాలిమర్స్లోనే గ్యాస్ ఇన్సిడెంట్ అయింది, ఆ సందర్భంగా పోలీసు ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్లోని తెల్లవారుజామునే దే జంప్డ్ అబౌట్ 600 పీపుల్ వర్ ఫెల్ అన్కాన్షియస్ ఇళ్లలోని అన్నింటిలో నేను వాళ్ళందరినీ సర్వైవ్ చేసి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఏ విధంగా ఎంత అవకాశం ఉంటే అంత వాళ్ళని లిఫ్ట్ చేసుకొని ఫిజికల్గా మోసుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళందరికీ సర్వైవ్ చేయడం వల్ల 99% సర్వైవ్ అయిపోయారు, దాంట్లో లైఫ్ సర్వైవ్ అయింది। సో ఇది ఒక పోలీసు తాలూకా షోల్డరింగ్ రెస్పాన్సిబిలిటీ, హౌ వీఆర్ షోల్డరింగ్ అనేది ఒక ఇది ఉంది। నెక్స్ట్ దిస్ ఈజ్ కోవిడ్ డ్యూటీస్, కోవిడ్ డ్యూటీస్ టైంలో మీరు అందరూ చూసి ఉంటారు ఆ విధంగా పోలీసు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఒక ఆస్పెక్ట్. అదేవిధంగా మీరు బీచ్లోని మేము సెగ్వే వెహికల్స్ దీంట్లో మేము వీఆర్ మూవింగ్ అండ్ పెట్రోలింగ్ ఇన్ దట్ ఏరియా దీన్ని, ఇదేవిధంగా యాజిల్ యాప్స్ అని చెప్పేసి మేము ఒక యాజిల్ బీట్స్ అని పెట్టాము, దాంట్లోనే వీఆర్ మానిటరింగ్ ది ఆల్ ది బీచ్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ అన్నింటినీ కూడా మా ఇది చేస్తూ ఉంటాము। దిస్ ఈజ్ అవర్ సార్, నేను గుంటూరు అర్బన్ పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను సార్, పోలీస్ డ్యూటీ మీట్, ఏపీ ఫస్ట్ పోలీస్ డ్యూటీ మీట్ నిమిత్తం వచ్చాము, ఇది మా గుంటూరు అర్బన్ స్టాల్ సార్. ఇందులో ఇది పాత గుంటూరు ఒక లిక్విడ్ గంజా సెన్సిటివ్ కేసు సార్, యువతని లక్ష్యంగా చేసుకొని గంజాయి ఆకుల్ని వీళ్ళు ఒక లిక్విడ్గా మార్చి ఒక క్రీమ్లా తయారు చేసి మన కాటుక టైప్లో తయారు చేస్తారు సార్. దీన్ని ఇలా ఒక ఇంగ్లీష్ డిక్షనరీ సార్, ఇంగ్లీష్ డిక్షనరీలో లోపల పేజెస్ లేకుండా ఒక బాటిల్స్ ఇలా పెట్టి ప్యాక్ చేసేస్తారు, ప్యాక్ చేసి ఇది విశాఖ మన్నె నుంచి గుంటూరు తీసుకొచ్చి యువతే లక్ష్యంగా, కాలేజ్ యువతే లక్ష్యంగా వీటిని తెచ్చారు సార్. వీటిని సిగరెట్ల మీద ఒక దీనిలాగా పోస్తారు, ఒక సిగరెట్ వచ్చి 200 నుంచి 300 వరకు అమ్ముతారు,
ఇది ఎస్పీ గారి నేతృత్వంలో గుంటూరు ఈస్ట్ డిఎస్పీ గారి ద్వారా పట్టుకున్నారు సార్, సీజ్ చేశారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఆరుగురు ముద్దాయిలు సార్. అండ్ అది సార్, ఇది మధ్యప్రదేశ్ నుంచి ఒక కంటైనర్ సుమారు 15 కోట్ల విలువైన సెల్ ఫోన్లని కంటైనర్లో నుంచి హైవే మీదే వీళ్ళు ఆపేసి దారి దోపిడీ చేశారు సార్. దీనికోసం దాదాపు 20 రోజుల పాటు ఒక సినిమాటిక్గా ఒక చేజ్ అక్కడికి వెళ్ళి మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి ఇద్దరు ముద్దాయిలు తీసుకుని వచ్చారు సార్. ఇంటాక్ట్ ప్రాపర్టీ సీజ్ చేశారు సార్. ఇది గుంటూరు అర్బన్ సార్. గుంటూరు అర్బన్లో కాఫీ విత్ మెన్ సార్. ప్రతి సండే సాయంత్రం 5 గంటలకి, ఇది ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సార్, ప్రతి సండే సాయంత్రం 5 గంటలకి కాఫీ విత్ మెన్ను సిబ్బందిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలు ఉన్నా అంతా ఒక్కసోట కూర్చొని చర్చించుకోవడం జరుగుతుంది సార్. ఇది విజిబుల్ పోలీసింగ్ సార్. మార్నింగు 8 to 11, ఈవినింగ్ 5 to 7. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రతి 1 కిలోమీటర్కి విజిబుల్గా ఒక పోలీసు ఉంటారు సార్. రొటీన్ ట్రాఫిక్ పాయింట్లకు అదనంగా వీళ్ళు ఇక్కడ ఉంటారు సార్. ఇది పరిష్కృత సార్. భార్యాభర్తల మీద ఉన్న వివాదాలు కానీ వీటన్నిటిని కూర్చోబెట్టి దిశా మహిళా పోలీస్ స్టేషను మనం కొత్తగా లాంచ్ చేసింది సార్. పరిష్కృత అక్కడ కూర్చొని చెప్తూ ఉంటారు సార్. ఇది బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్లో కొత్తగా ఒక అవుట్ పోస్ట్ ఓపెన్ చేశారు సార్. అవుట్ పోస్ట్లోనే మన సీసీ ఫుటేజ్ తుమ్మిది పెట్టారు సార్. ఇది గ్రామ రక్షక దళం సార్. అండ్ ఎస్పెషల్ ఇది సార్, ఇది ఎంఎస్సిడి, ఇది ఫింగర్ ప్రింట్ సార్. మన సెల్ ఫోన్కి ఈ డివైస్ కనెక్ట్ చేసుకొని నైట్ అనుమానితులు ఎవరైనా మనకు ఉన్నప్పుడు వాళ్ళ పాత నేరస్తులు అయితే ఇందులో మనకు వెంటనే వాళ్ళ పేరు, ఫోటో, వాళ్ళ మీద ఉన్న కేసులు అన్నీ వచ్చేస్తాయి సార్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ఇంజురీస్ కానీ ఏమైనా జరిగాయని కానీ, ఏదైనా ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఎనీథింగ్, అక్కడికి అది రష్ అయ్యి వెంటనే దాన్ని మేము మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి దాని ద్వారా సబ్సిక్వెంట్గా వాళ్ళని అంబులెన్స్లో షిఫ్ట్ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఈ లేటెస్ట్గా ఈ వీడియోస్, ఇది దిస్ ఈజ్ డ్రగ్, ఇప్పుడు ప్రజెంట్ ప్లే చేస్తున్న వీడియో డ్రగ్ గురించి. వాడు అలవాటు పడిపోయి దొంగతనాలు, తర్వాత సబ్సిక్వెంట్గా నేరాలు అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంట్లో తల్లిదండ్రుల్ని లెక్క చేయకపోవడము, వాళ్ళు తర్వాత దొంగతనాలు చేయడము, ఇటువంటివన్నీ కూడాను జరిగి అది నేరానికి పాల్పడుతూ అటు సొసైటీకి అటు తనకు తాను నాశనమైపోతాడు ఈ డ్రగ్స్ యూసేజ్ వల్ల, ఆ ఫ్యామిలీకి కడుపు కోత మిగులుస్తాడనే ఒక సందేశంతో దీన్ని మేము ఇప్పుడు తిరుపతి తాండి వచ్చేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చే లోపల బాగుంది, ఇక్కడ పెద్దవన్నీ పెట్టారు. ఇంకా మేము ఇంకా డిపార్ట్మెంట్లోకి రావాలనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. సందేశాలు ఇస్తూ పోస్టర్స్ కూడా మేము చేయించాము. అదే యాంగిల్లో వాటిని మేము ఒక 3 వీడియోలు కూడా తీయగలిగాము. చదువు వద్దు, మత్తు వద్దు అని చెప్పేసి, అదేవిధంగా లవ్ ఒకటే ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాదు అని అనుకోవాలని చెప్పి దానికి, తర్వాత స్పీడ్ కిల్స్ థ్రిల్స్ అదొకటి 3 వీడియోలు చేయగలిగాము. తర్వాత ఈ వెపన్స్ అన్నీ కూడాను 1794లోని పద్మనాభం అనే దగ్గర అనే ప్లేస్లోని వార్ జరిగింది. దాంట్లో బ్రిటిష్ ఫోర్సెస్ యూజ్ చేసిన వెపన్స్ ఇవన్నీ కూడాను, అబౌట్ 225 ఇయర్స్ ఓల్డ్ వెపన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో యూజ్ చేయడం జరిగింది. వీటిని ఇవి ఈ 2 పిస్టల్స్, దిస్ ఈజ్ రివాల్వరు, మిగతావి ఇవి బోర్ గన్స్, బుల్లెట్ గన్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది దిస్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఒకసారి రమ్మ జరగండి. ఇది ప్రదీప్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కదిర్ రవి. ఎంజిఎం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఏఎన్ఓ. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇగ్నైట్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా వరకు స్టాల్స్లో పిల్లలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా వరకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. దిశ కానీ లేదా ఏ విధంగానటువంటి వర్క్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా స్కూళ్ళు కానీ లేకపోతే పర్యవేక్షణ ఏ విధంగా చేయొచ్చు ఇంటి దగ్గర, సో ఇలాంటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ అద్భుతంగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా అద్భుతంగా దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతిదీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగుంది మాకు. ప్రతి చోటుకి వచ్చి ఇలా తెలుసుకుంటున్నామండి. చాలా ధన్యవాదాలు. నేను కొత్త క్రైమ్స్ గురించి నేర్చుకున్నాను, ఎలా అరెస్ట్ చేశారు అని.
మళ్ళీ న్యూ థింగ్స్ గురించి నేర్చుకున్నాను, కమ్యూనికేషన్స్ గురించి అంతా. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఏటీఎన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. ఇక్కడ తిరుపతిలో పోలీస్ కాన్వికేషన్ మీటింగ్ పెట్టారు. అంటే స్టూడెంట్స్తో ఎలా స్టూడెంట్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ చెప్పేకి, గన్ షూటింగు, పోలీసులు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, సైబర్ సెక్యూరిటీ, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు మొత్తం డీటెయిల్గా చెప్పారు. అక్కడక్కడ శాంపుల్స్ పెట్టి బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ. బాగుంది, చాలా బాగుంది. పోలీసు స్టూడెంట్స్తో చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ఐపీఎస్ అందరు చాలామంది వచ్చారు పోలీసులు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీసులు అందరూ వచ్చారు. స్టూడెంట్స్ ఏ విధంగా ఫ్యూచర్లో పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేనా?